వన్ ఇయర్ మాస్టర్స్ నో టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాం ఇక్కడ నుంచి చాలా బ్లాక్ బాస్టర్స్ సాంగ్స్ రావడం జరిగింది ఇందుకే ఆ స్పెషల్ ప్లేస్ ఏంటి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనేది మనం మాట్లాడదాం ఇంకా ఇంకా జస్ట్ అలా ఎంట్రీ ఇవ్వగానే మీకు అర్థమైపోతుంది అనమాట గేట్ ఓపెన్ చేసాము అంటే నెక్స్ట్ వెళ్ళేది గెస్ట్ దగ్గరకే మరి టూ డేస్ గెస్ట్ ఎవరు ఎవరు అనుకుంటున్నారు ఒకసారి ఓవర్ లుక్ వేద్దాం దాన్ని మీకు స్లో స్లోగా స్లో స్లోగా ఐడియా వస్తుంది చూస్తే డ్యూడ్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ థర్టీ వన్ రాబోతుంది అతి తొందరలో అండ్ హీరో కిసీకా బాయ్ కిసీకా జాన్ సల్మాన్ ఖాన్ అక్కడ ఇక్కడ అయిపోయిన సినిమాలు మధ్యలో రాబోయే సినిమా ఇంతకీ మేము ఇక్కడికి వచ్చామంటే ఇప్పుడు ట్వంటీ సెకండ్ మన ముందుకు వచ్చేసింది సినిమా ఆ పేరే సో జీబ్రా సో ఈ ఫిల్మ్ ప్రమోషన్స్లో భాగంగా మెంగళూరు నుంచి బసరూర్ వచ్చేసాం రవి బసరూర్ గారిని కలవడానికి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సల్ ఆర్ బాయ్ కిసికా జాన్ అండ్ రాబోయే ఎన్టీఆర్ థర్టీ వన్ మనందరికీ అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరూర్ గారు జీబ్రా కూడా సూపర్గా మ్యూజిక్ అందించేశారు సో దాని ప్రమోషన్లో భాగంగా ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలిగా ఆయన పాటల గురించి అడగాలి కదా ఆలోచించకుండా వెళ్ళిపోదాం రండి సలాం బాయ్ ఇలాంటి సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి కదా ఈ పేరు వినగానే సో ఇంకా ఇలాంటి పాటలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్లేకొద్దీ ఎస్పెషల్లీ మేరీ సాంగ్స్ జీబ్రాలోది హైలెట్ అనమాట రిలీజ్ రిలీజ్ అయినప్పటి నుంచి వ్యూస్తో ముందుకు చూసుకెళ్ళిపోతుంది సో లోపలికి వచ్చేసాం లోపలికి రాగానే చక్కగా ప్రశాంతంగా బుద్ధుడు కనిపిస్తూ ఉన్నారు బ్లాక్ బస్టర్ చిత్రాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ట్యూన్ స్టూడియో నుంచి వస్తాయి ఇంత పెద్ద హ్యూజ్ స్టూడియో నుంచి వస్తాయి కాబట్టి ఎక్కడ చూసినా డోర్లో చూసినా సంగీతమే అనమాట ఏ మూల చూసినా సంగీతమే అక్కడ మనం బుద్ధుడి దగ్గర వీణ చూసాము ఆల్రెడీ అండ్ ఎస్ లోపలికి వస్తే యోను ఇప్పుడు మనం స్టూడియోలోకి వెళ్తాం వీళ్ళందరి పేర్లు మనకి తెలియదు కానీ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ల వెనకాల రవి గారు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం హాయ్ యో నేమ్ సచిన్ ఓకే ఈస్ నాట్ ఎ క్రికెటర్ ఈ లైక్ కార్డ్స్ ప్లేయర్ అనమాట సో యుం సంతోష్ అండ్ యూ రోహిత్ రోహిత్ ఓకే హియర్ లైక్ చాలా పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ హలో హాయ్ యో నేమ్ యువర్ నేమ్ పవన్ పవన్ ఇక్కడ కూడా ఓ ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు ఇక్కడ నాకు కనిపించట్లేదు బేసిక్గా హాయ్ హాయ్ ఏ ఇది ఒక ఇదొక చిన్న స్క్రీన్ థియేటర్ లాగా ఉంది చైర్స్ కనిపిస్తున్నాయి మనకి థియేటర్లో ఉండేవి యో పే ఎడిటింగ్ ఓ ఇది ఎడిటింగ్ టేబుల్ కలర్ గ్రేడింగ్ ఓ స్పేస్ అనమాట ఇదంతా ఇక్కడ యో నేమ్ ఓకే యోస్ వేవ్ హాయ్ జాన్ గురు గురుప్రసాద్ ఓకే సో స్టూడియో మొత్తం నిండుగా ఉంది ఎందుకంటే ఇక్కడ పాన్ ఇండియాలో ఎన్నైతే లాంగ్వేజెస్ ఉంటాయో అన్ని లాంగ్వేజెస్కి సినిమాలకి బ్లాక్ బస్టర్ సినిమాలకి ఇక్కడ నుంచి ట్యూన్స్ వస్తాయన్నమాట అందుకనే చాలా చాలామంది ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది హియర్ ఈస్ ద బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరూర్ సో ఇంకాసేపట్లో మనం మీట్ అవ్వబోతున్నాము బట్ బిఫోర్ దట్ లైక్ ఆయన అడ్డా ఏదైతే ఉందో ఆయన స్టూడియోకి వచ్చేసాము చలో అక్కడ డిఏ జరుగుతుంది ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఎక్కడ జరుగుతుందో మనం ఎక్కుతున్నాము వెళ్దాం 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 ఓకే ఇక్కడ కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఏదో ఫిలింది మనం స్క్రీన్ మీద చూస్తున్నాము యువర్ నేమ్ నిఖిల్ నిఖిల్ ఓకే సే హాయ్ టు తెలుగు ఆడియన్స్ నిఖిల్ ఓ సచిన్ బసురూర్ ఈ సచిన్ బసరూర్ ఇంకా సేపట్లో మనం మీట్ అవ్వబోతున్నాం రవి బసరూర్ సో ఇక్కడ అంతా ప్రోగ్రామింగ్ జరుగుతుంది హాయ్ హాయ్ యువర్ గుడ్ నేమ్ జగదీష్ వాట్స్ గోయింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది అనమాట సో జగదీష్ ఇయర్ పైకి వచ్చాం మనం ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది ప్రోగ్రామర్ అండ్ మోహన్ కోఆర్డినేటర్ జస్ట్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ హిస్ చేతన్ సో ఇన్ సైడ్ ఓ దేర్ ఇస్ వన్ మోర్ రూమ్ ఓ మై ఇది ఇది ఎలా ఉందంటే సీక్రెట్ గేమ్స్ ఆడతామే మనం ఒక రూమ్ తర్వాత ఇంకో రూమ్ లోకి వెళ్తాం అలానే ఉంది ఇది అయితే చాలా చక్కటి మనం అయితే స్టూడియో లోపలికి వచ్చా ఇక్కడ జీబ్రాదే నడుస్తుంది ఇక్కడ ఓకే ఈశ్వర్ కార్తిక్ గారు ఇక్కడ సో ఎక్కడ అంటుంటే మీరు ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఎంత దూరం నుంచి వచ్చాము అంటే సో ఏంటి సార్ ఫైనల్ సెట్ సెట్ సో బ్లాస్ట్ జరగబోతుందా ఓకే సో హ్యాపీలీ ఎంజాయ్ చేస్తూ ఈ రెక్లైనర్స్ మీద ఫైనల్ అవుట్పుట్ ని చూస్తున్నారు yes yes the final reworks are going on okay. and uh, he is our editor uh, anil okay. krish ప్రస్తుతానికి తెలుగులో తేరిమేరి సాంగ్ రిలీజ్ అయింది అండ్ మంచి వ్యూస్ తో ముందుకు వెళ్తుంది అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంకా ఎలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ అదే టోటల్ ఆఫ్ 8 సాంగ్స్ వి హావ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఓకే 8 సాంగ్స్ యా 8 సాంగ్స్ ఆఫ్టర్ సో many డేస్ లైక్ 5 సాంగ్స్ మనం వింటున్నాము రీసెంట్ డేస్ లో అది కూడా కట్ ఆఫ్ అయ్యి కొంచెం 3 2 కి వచ్చేసింది బట్ 8 సాంగ్స్

that uh, anthology i have seen that was the very first one that i have seen uh, pita kadalu, Pitta kadalu. Yeah, okay. that oh. was the one uh, which hooked me okay i was surprisingly i was seeing him uh, every uh, mm. uh, mm. know. so uh, i have to just follow his uh, filmography uh, because uh,

దట్ క్యారెక్టర్ ఆది అని ఒక క్యారెక్టర్ జమాగర్చి ఆది యా జాలీ రెడ్డి పుష్పాల మేం ఫిదా అయిపోయాం ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ కూడా ఈ మూవీలో కూడా హీ హాస్ జస్ట్ డన్ హీ హాస్ ఆల్సో హి హస్ డన్ ఇన్ దట్ ఎక్స్ట్రీమ్ హీ హాస్ హీ బ్రాట్ అనదర్ స్పెక్ట్రమ్ ఆఫ్ an actor ఫర్ యు లైక్ ఈ స్టోరీ రాయడానికి ఎలాంటి సిట్యువేషన్ తీసుకొచ్చింది అంటే ఏ సిట్యువేషన్ లో ఇది ఓకే అయింది ఏ సిట్యువేషన్ లో ఈ ఫిల్మ్ చేయాలి అని అనుకున్నారు వాట్ మేడ్ యు టు డు దిస్ వాంటెడ్ టు డు సంథింగ్ కొత్త ని ఎక్స్ప్లోర్ చేయాలి అది అన్నది నా దగ్గర ఉన్న ఒక్కొక్క స్క్రిప్ట్ అలాంటి జోనర్లో ఉంటుంది సో సమ్ టైమ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ విచ్ ఆడియన్స్ షుడ్ బి ఇంట్రాక్టింగ్ ఎవ్రీ టైమ్ బట్ ఇప్పుడు బ్యాంక్ అంటే మనం ద టెల్లర్ ఏరియా వరకు వెళ్ళొచ్చు దాని వెనక ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియదు సో అక్కడ కెమెరా పెడితే మీకు ఎలా తెలిసింది మీ ఇంట్లో ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారా లేకపోతే మీరు ఎప్పుడు వెళ్ళారు బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంది కదా అవును గజనీ కెమెరా మ్యాన్ గజనీ కూడా నాలుగు అకౌంట్స్ ఉన్నాయి ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు ఇటు ఇటువైపే ఉన్నాడు అదే బ్యాంక్ యూజువల్ గా వెళ్తున్నప్పుడు నాకు బ్యాంక్ ఫ్రెండ్స్ ఉన్నారు అది చాలా మంది ఉన్నారు ఈవెన్ ఐ వర్క్ ఫర్ అ బ్యాంక్ ఫర్ అ ఫ్యూ టైమ్స్ అది ఐ హై జస్ట్ ఐ వర్క్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ థర్టీ టూ జాబ్స్ ఐ డన్ బిఫోర్ దిస్ ఫిలిం సో ఆ దానికి కోర్సర్ సర్ డైరెక్టర్ అవ్వడానికి ఫస్ట్ టూ జాబ్స్ దెన్ డైరెక్షన్ నో అది నా పాషన్ ని ఫైండ్ చేయడానికి అడ్డంకులు వచ్చింది సో నౌ ఐ దగ్గర ఆ ఇంట్రెస్టింగ్ జాబ్స్ ఓకే జస్ట్ మెన్షన్ దట్ న్యూ వరల్డ్ అని చెప్పి సో ఇది ఆడియన్స్ కూడా ఒక న్యూ ఒక ఎంటర్ అయినట్టు ఉంటుందా ట్వంటీ సెకండ్ నవంబర్ థియేటర్కి వస్తే అబ్సలెట్లీ డెఫినెట్గా దే విల్ ఫైండ్ అ వెరీ న్యూ ఇన్ఫర్మేషన్ ప్రీచింగ్ గా ఉండదు అదే వి ఆర్ జస్ట్ మేకింగ్ ఇట్ అ వెరీ కమర్షియల్ ప్యాకేజ్ డెఫినెట్లీ అది కొత్తదిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ బికాస్ వీ హ్ లాట్ ఆఫ్ వర్ల్స్ గోయింగ్ టు మిక్స్అప్ ఇన్ దిస్ ఫిల్మ్ రైట్ ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ ఆల్సో వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్ బికాస్ ఇంత పెద్ద స్టూడియో ఉన్న బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రవి బసరూర్ గారిని కూడా మీకు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ ప్రొడ్యూసరే యూజువల్గా బికాస్ స్టోరీ రాసుకున్న తర్వాత ఫస్ట్ ప్రజెంటేషన్ వాళ్ళకే చేయాలి so they are the first audience of the hmm. film so once they are convinced then it will take up the shape kada right kara. so uh, uh, matter lo of course yes, i am blessed to get this producers right in kukka door matrame baaki undi then manki kanpistharu <coughs> ravi vasudev chalo <coughs> toofan తుఫాన్ ఇప్పుడు ఆ తుఫాన్ రాబోతుంది బిగ్ స్క్రీన్ మీద వెండి తెర మీద ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కలెక్షన్ల తుఫాన్ వస్తుందనమాట అందుకనే కేజీఎఫ్ అన్నారు కేజీఎఫ్ టూ అన్నారు సలార్ అన్నారు ఇలా బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ని మనందరికీ ఇచ్చిన బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరూర్ హియర్ సో హాయ్ సార్ కంప్లీట్ ప్యాక్డ్ మేము ఇప్పుడే చూసాం మీ స్టూడియో ఇట్స్ అ హ్యూజ్ స్టూడియో ఐ రియలీ లవ్ ద వైబ్ వెరీ హ్యాపీ యాక్చువలీ ఇంత స్టూడియో మేము చూసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఇట్ యోర్ విలేజ్ ఐ నో దాంట్లో మీ స్టూడియోనే నాకు ఇంత పెద్దగా కనిపించింది సో బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఐ ఫీల్ లైక్ మంచి గ్రీనరీలో వస్తున్నారు ఆ పాజిటివ్ వైబ్ ఉంది విలేజ్ కి సో దానివల్ల అంత పాజిటివ్ ట్యూన్స్ వస్తున్నాయేమో సార్ జీబ్రా వర్క్స్ పైన జరుగుతుంది ఐ జస్ట్ మెట్ డైరెక్టర్ ఆఫ్ జీబ్రా సోడ్ యూ సే అబౌట్ వన్ సాంగ్ రిలీజ్ అవుట్ కాన్సెప్ట్ మూవీ సో ఇన్ మై టోటల్

రైట్ డెఫినెట్లీ యూ జస్ట్ మెన్షన్ దట్ ఇట్స్ ఎ యూనిక్ సబ్జెక్ట్ అని చెప్పి ఎస్పెషల్లీ చాలా ఫాస్ట్ బేస్లో ఉంటుంది అని అనిపించింది ఏదైతే టీజర్ అండ్ ట్రైలర్ చూసానో నేను ఎందుకంటే ఇట్స్ లైక్ మనీ ఇన్వాల్వ్డ్ ఈచ్ క్యారెక్టర్లో గ్రే షేడ్ అండ్ పాజిటివ్ సైడ్ ఆల్సో దేర్ సో సిట్యువేషన్స్ ఆర్ ద విలన్స్ అక్కడ సో ఫర్ యూ లైక్ వాట్ ఎక్సైటెడ్ టు అంటే సే ఎస్ దిస్ ప్రాజెక్ట్ అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఎలాంటి సౌండ్ రిక్వైర్మెంట్ ఉండింది సార్ ఎక్స్పెషలీ ఇన్ దిస్ మూవీ నేను ప్రీవియస్ ఏ నా మన వర్కింగ్ స్టైల్ ఇది దీని దీని మీద వాడలేదు సో ఇట్స్ ఎ యునిక్ స్టైల్ వీ హ్యావ్ కమ్మింగ్ అప్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఈ మూవీ తర్వాత వీ హ్యావ్ చేంజ్ ఎవ్రీథింగ్ సో యూనీక్ స్టైల్ ఆఫ్ సౌండ్ వీ హ్యావ్ క్యారెట్ నాట్ రెగ్యులర్ టైప్ ఆఫ్ సో కంప్లీట్లీ వీ హన్ మనకి యాక్చువల్లీ ఎక్కువ టైం దొరికింది యాక్చువల్లీ దట్స్ వై వీ హ్ ఎక్స్పెరిమెంటెడ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు ఆల్సో వెరీ మచ్ ఏం చెప్తారు యాక్చువల్లీ ఏదైనా కొత్తది ఇస్తే ఆయన హీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎక్స్పెషల్లీ దిస్ మూవీ కమ్ అవుట్ వెరీ గుడ్ రైట్ రెండు హీరోలను పెట్టుకొని ఇలాంటి స్క్రిప్ట్ చేయడం వెరీ డిఫికల్ట్ టాస్క్ బట్ హీ హాస్ మేనేజ్ ఎవ్రీథింగ్ గుడ్ ఓకే వేర్ యు లవ్ మోస్ట్ అంటే ఎక్కడ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఆడియన్స్ జీబ్రా చూసినప్పుడు ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు సో ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ హీ హాస్ స్క్రిప్టెడ్ లైక్ ఈచ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ మీకు కొత్తది కొత్త అనిపిస్తుంది రైట్ సో ఇంక్లూడింగ్ మీరు కథ లోపల వెళ్తారు సెకండ్ ఈచ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ తర్వాత నో దట్ స్లోలీ నో హో దిస్ ఈస్ ద క్యారెక్టర్

ఆ నీడ్ లేదు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఎవ్రీబడి నోస్ తెలుగులో మిమ్మల్ని దే అప్రిషియేట్ దే సెలబ్రేట్ యువర్ వర్క్ దే సో ఎస్పెషలీ లైక్ యూనో కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ సలార్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యూనో మ్యూజిక్ రిక్వైర్డ్ అండ్ ఎస్పెషలీ జీబ్రా కైండ్ ఆఫ్ ఫాస్ట్ బేస్లో అండ్ ప్రెసెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండే నడిచే స్టోరీ అది సో వాట్ రిక్వైర్స్ యూ సార్ లైక్ మ్యూజిక్ పరంగా ఏమి లేదు వీడియో చూసిన తర్వాత కథ తర్వాత టిపికల్ ఓకే ఐ డోంట్ హ్యావ్ వాటర్ గాడ్ ఇచ్చేస్తూ ఉన్నారు అంతే వాటర్ ఆ వాటర్ ఓపెన్ చేస్తాను ఎవరు ఎవరెవరు వచ్చేస్తారో ఆయన సో దెర్ ఇస్ నో ప్లాన్ నేను ఇలా చేసిన ఎలా చేసాను అలా ఏమీ లేదు ఓకే సో గాడ్ ఇస్ రైట్ ఐ కేమ్ హియర్ టు సర్వ్ దట్ వాట్ హీ హీవన్ టు మీ రైట్ మేము ఎంటర్ అయినప్పుడు మేము అనే అనుకున్నాము యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ అ స్మాల్ విలేజ్ ఆఫ్ కోర్స్ బట్ బసురూర్ అని చూడగానే ఈ పేరుకి ఈ విలేజ్ నేమ్ నేమ్కి యూనో ఆ నేమ్ తీసుకొచ్చారు ఆ గ్రేస్ తీసుకొచ్చారు యూ లైక్ డెఫినెట్లీ ఫస్ట్ మాకు రవి బసురూర్ తెలుసు దాని తర్వాత బసురూర్ తెలుసు చాలా హ్యాపీ అవుతుంది యాక్చువల్లీ ఎవ్రీ హీరోస్ కాలింగ్ మీ హలో బసురూర్ హౌ ఆర్ యూ సో నాకు హ్యాపీ అవుతుంది సో దే ఆర్ కాలింగ్ ఫస్ట్ మై విలేజ్ వెరీ గుడ్ ఏంటి సార్ స్పెషల్ ఇక్కడ లో మీరు కాకుండా ఈ ఊరు టోటల్ టెంపుల్ టోటల్ టెంపుల్ సో మన రాజు గారు రాజా ఎలా అంటే సో దిస్ టూ పార్ట్ ఆఫ్ బస్ టూ కెలపేట మీన్స్ హిల్ టాప్ హిల్ సిటీ డౌన్ సిటీ లైక్ పేట మీన్స్ సిటీ సో హీ హైడెడ్ టోటల్ సిక్స్టీ ఎయిట్ టెంపుల్స్ థర్టీ ఫోర్ టెంపుల్స్ టు డౌన్ డౌన్ సేమ్ టెంపుల్

అది ఒక పాయింట్ దాని తర్వాత ఎక్స్పెషల్లీ థ్యాంక్స్ టు యక్షగాన సో దర్ ఇస్ ద గుడ్ కల్చర్ ఇన్ దిస్ ప్లేస్ సో ఇండైరెక్ట్లీ అది మనల్ని ఎంకరేజ్ చేసింది దాని తర్వాత ఇండైరెక్ట్లీ అది సంగీతం నేర్పి నేర్పి అటువైపు తీసుకువెళ్ళింది సో నైట్ మీరు పడుకున్నా కూడా ఇట్ విల్ యూ కెన్ హియర్ ద అప్ టూ మార్నింగ్ వరకు మీరు యు కెన్ హియర్ ద యక్షగాన రైట్ इवन दो ఇక్కడ బర్డ్స్ పలుకుతున్నా అది కూడా సంగీతం లాగే వినిపిస్తుంది నాకు ఈ స్టూడియోలో అండ్ ఎస్పెషల్లీ యు వర్క్ విత్ ప్రభాస్ గారు వడ్ డు యు సే అబౌట్ హి లైక్ ప్రభాస్ అనగానే బ్రెయిన్ లో ఏ ఏ వస్తుంది సో గుడ్ పర్సన్ అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ హి ఐ మీట్ తర్వాత ఎవరీబడీ ఇస్ टेलिंग सेम ओनली బట్ గుడ్ పర్సన్ ఓకే వాట్ యూ లైక్ మోర్ సార్ హైదరాబాద్ వచ్చారు మీరు హైదరాబాద్ లో మీకు ఏది నచ్చింది హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్ ఓకే బాగా నచ్చింది సో పెద్ద పెద్ద రోడ్ నేను మీరు బిర్యానీ అంటారేమో అనుకున్నాను నేను వెజిటేరియన్ కదా నేను ఏం చేసి ఓకే నో కామెంట్స్ బట్ అక్కడ రెండు మూడు హోటల్ మన అసిస్టెంట్ గారు సజెస్టెడ్ యు సమ్ నాని సంథింగ్ ఆ నానీస్ అండ్ స్పైసీ వెన్యూ దిస్ కైండ్ ఆఫ్ యా ఓకే అక్కడ వెజ్ కూడా దొరుకుతుంది బాగుంటుంది అది చాలా వెరీ టేస్టీ అండ్ అండ్ థర్టీ వన్ వన్ యూనో వెయిటింగ్ వెయిటింగ్ ఆల్ ప్రశాంత్ ప్రశాంత్ నీల్ నీల్ కాంబో గురించి గురించి కోర్స్ యూ వర్క్ విత్ కేజీఎఫ్ కి బట్ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏం చెప్తారు జస్ట్ వర్డ్ లో కొత్తగా వస్తుంది కొత్తగా వస్తుంది గుడ్ టు హియర్ దట్ కొత్తగా వస్తుంది అన్నమాట ఒక రేంజ్లో రాబోతుంది అండ్ ఫైనలీ ఆర్ సత్యదేవ్ జీబ్రాస్ హీరో సో ఆయనకి మీరు స్కోర్ ఇచ్చారు సో ఎలా అనిపించింది అండ్ ఆయన గురించి ఏం చెప్తారు గుడ్ యాక్టర్ ఐ హావ్ సీన్ ఆన్ స్క్రీన్ యాక్చువల్లీ ఎక్స్పెషల్ ఎమోషనల్ ప్లేసెస్ హీ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్ దాని తర్వాత టోటల్ మూవీ రెండు యాక్టర్ పెద్ద యాక్టర్ పర్ఫార్మ్డ్ బట్ కథలోపు కమౌంట్ లైక్ వెరీ వెల్ సో స్క్రీన్ షేరింగ్ ఇస్ వెరీ గుడ్ సో ఎస్పెషల్లీ ధనుంజయ్ అండ్ ఆల్సో లైక్ పుష్ప తర్వాత చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుగులో అండ్ యా ధనుంజయ్ కూడా మనం స్పెషల్ గా చూడబోతున్నాం అందులో హండ్రెడ్ పర్సెంట్ రైట్ కాంబో అయినా బాగుంది ఎవరు ప్లాన్ చేస్తారో తెలియదు ఐడియా సో ధనంజయ్ గారు దీన్ని బట్ గుడ్ కాంబో రైట్ వన్ ఫైనల్ సర్ ఏదైనా ఒక పాట మా తెలుగు ఆడియన్స్ కోసం ఎనీథింగ్ ఈస్ ఫైన్ తుఫాన్ ఎనీథింగ్ ఈస్ నేను పాడితే వాళ్ళు అదే తందాని నానే తాని తందాను తానే నానేను ఏ తందాని నానే తాని తందాను తానే నానేను ఈ ట్యూన్ ఇక్కడే వచ్చింది టాప్ లో నేను తొందరగా తిప్పండి తొందరగా తిప్పండి టాప్ లో సీట్ ఉంది కదా అది ఆ సీట్ కి పెయింట్ చేస్తా ఉన్నాను ఆ టైంలో ఆ టైంలో వచ్చింది వావ్ అక్కడ నుంచి టప్ అన్న కింద వచ్చేసి పియానో రికార్డ్ చేసి సార్కి పంపాను యాక్చువల్లీ అసలు మామూలు ట్యూన్ కాదు అది వెరీ లైక్ హార్ట్ వార్మింగ్ ట్యూన్ అంటే యాక్చువల్లీ టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది సో మై పాయింట్ ఇస్ ఎవరీబడీ హావింగ్ టాలెంట్ సో ఆంట్ కి ఏం చేస్తారు మీరు స్టిమా ఆ అది కూడా వెరీ టాలెంటెడ్ ఆ వెరీ టాలెంటెడ్ దాని ప్రపంచంలో లైన్ స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది ఎవరైనా అడ్డ వస్తే కూడా అదిని ప్రాసెస్ ఉండొయ్యా దట్స్ ఆల్సో హావింగ్ గుడ్ టాలెంట్ వెరీ గుడ్ టాలెంట్ అది అందరికీ తెలీదు డిస్నీ వారు వచ్చేస్తారు డిస్కవరీ వాడు లెన్స్ పెడతారు దాని తర్వాత అందరికీ తెలుస్తుంది సో పాయింట్ అది సెలెక్ట్ వాడు ఉన్నారు కదా దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ గుడ్ పాయింట్ డన్ బై ప్రశాంత్ సార్ సో నన్ను నన్ను యాక్చువల్లీ సరైన టైంకి నన్ను సెలెక్ట్ చేసి కేపబుల్ అని ఇంట్రోడ్యూస్ చేసాం ఉగ్రం నుంచి సో ఎవ్రీ కేజీఎఫ్ లో విజయ్ సార్ అందరూ అన్ని మూమెంట్ లో అందరూ నన్ను సెలెక్ట్ చేశారు దానికోసం నేను ఇక్కడ ఉన్నా సార్ టాలెంట్ ఇస్ నాట్ మ్యాటర్ ఎవ్రి బడి నాకు కింద టాలెంట్ ఉన్నవారు హైదరాబాద్ హెక్కచెక్కబా ఉన్నారు సో ఐ హాఫ్ ఐ హాఫ్ సీన్ మనీ సింగర్స్ అండ్ మెనీ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ సో దే హావ గుడ్ టాలెంట్ ఓకే సో టైం

రాజమౌళి గారు మీ ఇద్దరు కాంబోలో కూడా మేము వెయిటింగ్స్ రవి బసరు అండ్ రాజమౌళి గారు కూడా ఇట్స్ లైక్ చెప్పలేం అక్కడ ట్యూన్ వచ్చింది అప్పుడు ఇప్పుడు రావచ్చేమో ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అది జరగచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ రియల్లీ మన ఊరికి టైం

తీసుకున్నావా ఏంటి చెప్తారు అంతే ఏది మనం కరెక్ట్ అది వస్తుంది ఏది చెప్తామో అది జరుగుతుంది ఎలా ఉంటామో అది వస్తుంది అని చెప్పి సో వీఆర్ రెగ్యులర్లీ ట్యాప్ అంతే ఓకే వర్డ్ డెఫినెట్లీ ఈ ట్యాప్ నుంచి మంచి నీళ్లు వస్తుంటాయి మంచి ట్యూన్స్ వస్తున్నాయి సో ఆ భగవంతుడు డెఫినెట్లీ ఎప్పుడు మిమ్మల్ని ఇలానే యూనో అక్కడ ఇక్కడ ఇక్కడ ఇలా బ్లాక్ బాస్టర్ ట్యూన్స్ రావాలి మీరు ఎటు నడుస్తుందో అటువైపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అవి మా వరకు పలకరించాలని కోరుకున్నాము ఇప్పుడు నాట్ ఓన్లీ లైక్ తెలుగు హిందీ ఇలా బ్యారియర్స్ అనేది లేదు సినిమా ఇస్ అ సినిమా సో ఎవ్రీ వేర్ లైక్ ప్రేక్షకులు లైక్ చేసిన సినిమా బ్లాక్ బాస్టర్ సో అలా మిమ్మల్ని లైక్ చేశారు వెల్కమ్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ రాక్ ఇందాక నేను చెప్పినట్టు గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్ వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 31 NTR <laughs> and Prashant Nails and so, thank you, sir. So, hope you are enjoying uh, Zebra 2 yes. uh, in theatre. Uh,

ఒక వెరీ సూన్ గోయింగ్ టు రిలీజ్ యాక్చువల్లీ ఒక గిబ్రిష్ టైప్ ఆఫ్ సాంగ్ ఉంది విదౌట్ లిరిక్ రైట్ బట్ లిరిక్ ఉంది బట్ లిరిక్ లేదు అలా ఓకే దాని తర్వాత ఒక మెలోడీ ఓకే బాగుంది రైట్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం అదనమాట ట్వంటీ సెకండ్ కి వచ్చేస్తుంది జీబ్రా గో టు ది థియేటర్స్ వాచ్ ద ఫిలిం ఎంజాయ్ ద ఫిలిం And Blockbuster. This is Gita Baga signing off. Bye bye.